మీకోసం వేమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ని ఇప్పుడు మీకు వేమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ని తీసుకున్నట్టయితే గ్రూప్ 1లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ని మీకు కవర్ చేసి వ్యోమా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యోమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యోమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యోమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యోమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్టే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్టే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ వ్యోమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 9వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది తెలంగాణలో కొత్తగా 4 మండలాలు ఏర్పాటు కానున్నాయి. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో మండలాల పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో దీనిలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట, అలాగే మేడ్చల్, అలాగే మల్కాజ్గిరి జిల్లాలోని 3 చింతలపల్లి, నిజామాబాద్ జిల్లాలోని 1 మండలాన్ని పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి ఇటీవల తెలపడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా 4 కొత్త మండలాలు రానున్నాయి. సో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎన్ని జిల్లాలు ఉన్నాయి, మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. సో దీంట్లో దీనికి మళ్ళా 4 ఈ తెలంగాణ రాష్ట్రం మండలాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మళ్ళా 4 మండలాలు రానున్నాయి. సో మోస్ట్ ఆఫ్ చండూరు మండలాన్ని కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది పునర్వ్యవస్థీకరణలో భాగంగా, రైట్. సో ఇది తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించింది. సో మనం ఏపీపీఎస్సీ స్టూడెంట్స్కి ఇది అవసరం లేదు. సో లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, పానీపట్ పింకితాన్ 2019 ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ప్రపంచ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకోవడం జరిగింది. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ హర్యానా రాష్ట్రంలోని ఈ పానీపట్ నగరం ఏదైతే ఉందో దీంట్లో పానీపట్ పింకితాన్ 2019 అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మొత్తం ఈ పానీపట్ నగరంలో 50,000 మహిళలు పాల్గొని దీంట్లో పరిగెత్తడం జరిగింది. సో దీంతో ఇది ప్రపంచ రికార్డుగా నిలవడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ జపాన్ దేశంలో 25,000 మహిళలు పరిగెత్తడం జరిగింది. సో అది ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉండేది. సో దాన్ని ఇప్పుడు తిరగరాసి ఇటీవల హర్యానా రాష్ట్రంలోని ఈ పానీపట్ నగరంలో మార్చి 8వ తేదీన ఒకేసారి 50,000 మహిళలు పరిగెత్తడం జరిగింది. సో దీన్ని పానీపట్ పింకితాన్ 2019 అని పిలవడం జరుగుతుంది. సో దీంతో ఇది ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం, మార్చి 8వ తేదీన జరుపుకుంటాం. సో 2019వ సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం థీమ్ వచ్చేసి బ్యాలెన్స్ ఫర్ బెటర్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, మార్చి 8. సో ఈ 2019వ సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ బ్యాలెన్స్ ఫర్ బెటర్. పానీపట్ పింకితాన్ 2019 ఎక్కడ నిర్వహించారు, హర్యానా రాష్ట్రంలోని పానీపట్ నగరంలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మొత్తం ఎంతమంది మహిళలు పాల్గొని పరిగెత్తారు, మొత్తం 50,000 మహిళలు దీంట్లో పాల్గొని ఒకసారిగా పరిగెత్తడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మనం చూసినట్లయితే చైల్డ్ సెక్స్ రేషియో అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సో ఈక్వల్ రైట్స్ కోసంగా మన పురుషులతో మహిళలకు కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వాలని చెప్పేసి దీన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ చైల్డ్ సెక్స్ రేషియో ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ పర్ 1000 మేల్స్ ఇన్ ది ఏజ్ గ్రూప్ 0 to 6 years ఇన్ హ్యూమన్ పాపులేషన్. సో మన మానవ జనాభాలో మనం చూసినట్లయితే 0 నుండి 6 సంవత్సరాల వయసున్న ఫిమేల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 1000 మేల్స్కి ఎంతమంది ఉన్నారు అనేదాన్ని మనం చైల్డ్ సెక్స్ రేషియో అని పిలవడం జరుగుతుంది. సో అయితే ఈ చైల్డ్ సెక్స్ రేషియో డెఫినేషన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశంలో హైయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో కలిగి ఉన్న రాష్ట్రం, అలాగే లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో కలిగి ఉన్న రాష్ట్రం, హైయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో కలిగి ఉన్న యూనియన్ టెరిటరీ, అలాగే
లోయెస్ట్ సెక్స్ రేషియో కలిగి ఉన్న యూనియన్ టెరిటరీ ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో మన భారతదేశంలో స్టేట్స్లో చూసినట్టయితే హయ్యెస్ట్ సెక్స్ రేషియో కలిగి ఉన్న, చైల్డ్ సెక్స్ రేషియో కలిగి ఉన్న స్టేట్ వచ్చేసి కేరళ స్టేట్. సో కేరళలో 1000 మంది పురుషులకి 964 మంది మహిళలు ఉన్నారు. సో ఇది 2011 జనాభా లెక్కల ప్రకారంగా మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే లోయెస్ట్ సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసి మన భారతదేశంలో హర్యానా రాష్ట్రం. హర్యానా రాష్ట్రం లోయెస్ట్ సెక్స్ రేషియో కలిగి ఉన్న రాష్ట్రం, చైల్డ్ సెక్స్ రేషియో కలిగి ఉన్న రాష్ట్రం. సో దీంట్లో మొత్తం 1000 మంది పురుషులకి 834 మంది మహిళలు ఉన్నారు. అలాగే యూనియన్ టెరిటరీలో చూసినట్లయితే హయ్యెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో కలిగి ఉన్న యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి. సో పుదుచ్చేరిలో 1000కి గాను 967 మంది మహిళలు ఉన్నారు. అలాగే ఢిల్లీ వచ్చేసి లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో కలిగి ఉన్న యూనియన్ టెరిటరీ, రైట్. సో దీంట్లో 1000కి గాను 871 మంది మాత్రమే మహిళలు అనేది ఉన్నారు. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేటా మొత్తం కూడా స్టాండర్డ్ జీకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన యూనివర్సిటీ ఆఫ్ పీస్. సో ఇటీవల మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్యనాయుడికి యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో సో ఇతనికి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఈ డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ పేరు యూనివర్సిటీ ఆఫ్ పీస్. సో మన భారతదేశంలో సుస్థిర అభివృద్ధి అలాగే ప్రజాస్వామ్యం చట్టాలకి ఇతను అందించిన సేవలకి గాను ఇతనికి ఈ యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి ఈ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో ఈ డాక్టరేట్ దక్కడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి పురస్కారాలని మన భారతదేశం యొక్క రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తేదీన న్యూఢిల్లీలో మొత్తం 44 మందికి ప్రదానం చేయడం జరిగింది. సో ఎస్టర్డే క్లాస్లో మనం 42 అని చెప్పుకోవడం జరిగింది. ప్లీజ్ కరెక్ట్ ఇట్. సో 44 ఇస్ ద రైట్ రైట్. సో దీంట్లో 44 మంది పేర్లు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ నారీ శక్తి పురస్కారాలు అనేవి మన భారతదేశంలో ఈ మహిళలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మహిళలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం వచ్చేసి నారీ శక్తి పురస్కారం. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. సో ఇది మహిళలకి అలాగే పురుషులకి అందరికీ కలిపి. సో భారతదేశంలో కేవలం మహిళలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం అంటే నారీ శక్తి పురస్కారం. సో 2018 గాను ఈ నారీ శక్తి పురస్కారాలని 8/8/2019 మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మొత్తం 44 మందికి ఇవ్వడం జరిగింది. సో వీరిలో మన తెలుగు మహిళ పేరు మనకి చాలా ఇంపార్టెంట్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా క్షురకుల సంఘం యొక్క అధ్యక్షురాలైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన కగ్గనపల్లి రాధాదేవి ఈ జాతీయ అత్యుత్తమమైన నారీ శక్తి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. సో ఈమె యొక్క పేరు కగ్గనపల్లి రాధాదేవి. సో ఈమె మన తెలుగు మహిళ కాబట్టి ఈమెని మనల్ని మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో 2019 గాను నారీశక్తి పురస్కారాన్ని 2019 మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూఢిల్లీలో మొత్తం 44 మందికి ఇవ్వడం జరిగింది. సో వీరిలో మన తెలుగు మహిళ వచ్చేసి కగ్గనపల్లి రాధాదేవి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆర్థిక కార్యదర్శిగా నియమితులవడం జరిగింది. సో మన మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్ నారాయణ్ ఝా. సో ఇటీవల మనం చూసినట్టయితే ఈ అజయ్ నారాయణ్ ఝా 15వ ఆర్థిక సంఘం యొక్క సభ్యుడిగా నియమితులవడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులో ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అయిన సుభాష్ చంద్ర గార్గ్ ఆర్థిక కార్యదర్శిగా నియమితులవడం జరిగింది. అశోక్ కుల్లార్ సిటీ బ్యాంక్ ఇండియా సీఈఓగా నియమితులవడం జరిగింది. అశోక్ కుల్లార్ సిటీ బ్యాంక్ ఇండియా యొక్క ప్రస్తుత సీఈఓ అశోక్ కుల్లార్. ఈ సిటీ బ్యాంక్ ఇండియాని 1902 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. సో మనం ఏ బ్యాంకు తీసుకున్నా సరే వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు మ్యాక్సిమం ఈ మహారాష్ట్రలోని ముంబైలోనే ఉంటాయి. సో కొన్ని వచ్చేసి చెన్నైలో, అవి మనం పక్కన ఉన్నవి వేరే ప్లేసెస్లో ఉన్నవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ముంబైలోనే ఎక్కువ ఉంటాయి. సో బయటవి మనం గుర్తుపెట్టుకోవడం ఈజీ, ముంబైలో ఉండేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, రైట్. సో అశోక్ కుల్లార్ ఈ సిటీ బ్యాంక్ ఇండియా యొక్క ప్రస్తుత సీఈఓగా ఇటీవల నియమితులవడం జరిగింది. 100,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న పొదుపు బ్యాంక్ బ్యాలెన్స్, సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్కి ఇచ్చిన వడ్డీ రేట్ ఏదైతుందో ఈ వడ్డీ రేట్ని రెపో రేటుకి చేర్చాలని చెప్పేసి నిర్ణయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 100,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న ఈ సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్లకు ఇచ్చిన వడ్డీ రేట్ ఏదైతే ఉందో దీన్ని రెపో రేటుకి చేర్చాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్ణయించడం జరిగింది. సో రెపో రేట్ అంటే ఏమిటి? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది స్టాండర్డ్ క్వశ్చన్, మనకి ప్రతిసారి కూడా దీన్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు.
రైట్. సో రెపో రేట్ అంటే ఏంటంటే ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్ షార్ట్ టర్మ్లో తీసుకునే లోన్నే మనం రెపో రేట్ అని పిలవడం జరుగుతుంది. సో రివర్స్ రెపో రేట్ అంటే ఈ బ్యాంకుల దగ్గర నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంకు షార్ట్ టర్మ్కి గాను తీసుకునే లోన్ని రివర్స్ రెపో రేట్ అని అంటాం. సో ఆ లోన్ల మీద వడ్డీ రేట్లని రెపో రేటు రివర్స్ రెపో రేట్ అని అంటాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వేరు వేరు బ్యాంకులు షార్ట్ టర్మ్లో తీసుకునే లోన్ ఏదైతే ఉందో వాటి మీద వడ్డీ రేట్ని రెపో రేట్ అంటాం. అలాగే బ్యాంకుల దగ్గర నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంకు షార్ట్ టర్మ్ తీసుకునే లోన్లు ఏవైతే ఉంటాయో వాటి మీద వడ్డీ రేట్ని రివర్స్ రెపో రేట్ అని పిలవడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం చూసినట్లయితే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ బ్యాంక్ రేటు వచ్చేసి 3.5% ఉంది. సో ఇది మన రెపో రేట్తో చూసుకున్నట్లయితే 2.75% తక్కువ. ప్రస్తుతం మన భారతదేశంలో రెపో రేట్ వచ్చేసి 6.25% ఉంది. 28వ సుల్తాన్ అజ్లన్ షా కప్ కోసం భారత హాకీ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించనున్న మన్ప్రీత్ సింగ్. సో 2019 ఈ సుల్తాన్ అజ్లన్ షా కప్ని ఈ మలేషియాలోని ఇపోలో 23 నుంచి నిర్వహించనున్నారు. సో ఐ థింక్ 23-26 నుంచి దీన్ని నిర్వహించనున్నారు. సో దీనికి మన భారతదేశం యొక్క హాకీ జట్టు యొక్క కెప్టెన్గా మన్ప్రీత్ సింగ్ని ఎంపిక చేయడం జరిగింది. సుల్తాన్ అజ్లన్ షా కప్, సో దీన్ని మలేషియాలోని ఇపోలో దీన్ని నిర్వహించనున్నారు. సో ఇది ఎన్నో కప్, ఇది 28వ కప్పు. సో దీనికి మన భారతదేశం యొక్క హాకీ జట్టు కెప్టెన్గా వ్యవహరించనుంది మన్ప్రీత్ సింగ్. సుల్తాన్ అజ్లన్ షా కప్ ఇది హాకీ టోర్నమెంట్. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అయోధ్యపై సంప్రదింపుల కోసం ముగ్గురు ప్రముఖులతో మధ్యవర్తిత్వ మండలిని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. సో ఇక్కడ ఈ అయోధ్య ఏదైతే ఉందో, ఈ అయోధ్య కేసు ఏదైతే ఉందో దీని మీద సంప్రదింపుల కోసంగా మధ్యవర్తిత్వ మండలిని ఇటీవల సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. సో ఈ ముగ్గురు వ్యక్తులతో దీన్ని నియమించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అయోధ్య, అలాగే ఈ అయోధ్యలోని రామ జన్మభూమి, అలాగే బాబ్రీ మసీద్ వివాదం ఏదైతే ఉందో దీని యొక్క సమస్యని పరిష్కరించడం కోసంగా ఈ సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా, సో ఇతని యొక్క అధ్యక్షతన ఈ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం ముగ్గురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేసింది. సో దీని యొక్క అధ్యక్షుడు వచ్చేసి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా. సో అలాగే దీంట్లో ఇతర సభ్యులు వచ్చేసి గురువు, ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీ రవిశంకర్, అలాగే సీనియర్ న్యాయవాది అయిన శ్రీరామ్ పంచు. సో వీళ్ళిద్దరు కూడా దీంట్లో సభ్యులు. సో ఈ విధంగా ఈ మధ్యవర్తిత్వ మండలిని ఇటీవల సుప్రీంకోర్టు నియమించడం జరిగింది అయోధ్యలోని రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం సమస్యని పరిష్కరించడం కోసం. ఈ మధ్యవర్తిత్వ మండలిని సుప్రీంకోర్టు ఇటీవల నియమించడం జరిగింది. సో దీనికి అధ్యక్షత వహించేది జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా. సో దీంట్లో ఇతర సభ్యులు ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, అలాగే సీనియర్ న్యాయవాది అయిన శ్రీరామ్ పంచు. సో వీళ్ళిద్దరు కూడా దీంట్లో సభ్యులు. సో దీన్ని నియమించిన ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చేసి మొత్తం 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. దీంట్లో ఉంది లాయర్స్ వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ రంజన్ గగోయ్, అలాగే జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, అలాగే జస్టిస్ ఎస్ఏ నజీర్. సో వీళ్ళ యొక్క 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల ఈ మధ్యవర్తిత్వ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది దేనికోసంగా, అయోధ్యలోని ఈ రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం సమస్యని పరిష్కరించడం కోసంగా. సో దీని యొక్క అధ్యక్షత వహించేది జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా. సో దీంట్లో ఇద్దరు సభ్యులు శ్రీ శ్రీ రవిశంకర్, అలాగే సీనియర్ న్యాయవాది అయిన శ్రీరామ్ మంచు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది హిందూ పేపర్ రావడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే వీళ్ళ ముగ్గురి గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, సో ఒకసారి చదివితే బెటర్. అస్సాం అర్బన్ ప్రాజెక్ట్కి అదనపు ఆర్థిక సాయం అందించడం కోసం ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో $26 మిలియన్ రుణ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది. సో దీని కింద ఈ అస్సాం రాష్ట్రంలో ఈ దిబ్రూగఢ్ పట్టణం ఏదైతే ఉందో దీంట్లో డ్రైనేజ్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసంగా, దీనికోసంగా అదనపు నిధుల్ని చేకూర్చడం కోసంగా ఇటీవల ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మన భారతదేశం $26 మిలియన్ రుణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీన్ని 1966 డిసెంబర్ 19 స్థాపించడం జరిగింది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలాలో ఉంటుంది. సో దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి తాకిహికో నకావో. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క 9వ ప్రెసిడెంట్ ఈ తాకిహికో నకావో. ఇతను జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. అలాగే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య వచ్చేసి 67 సభ్యదేశాలు. అస్సాం రాష్ట్రం యొక్క రాజధాని డిస్పూర్,
అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ జగదీష్ ముఖి, అస్సాం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, అలాగే అస్సాం రాష్ట్రం యొక్క శాసనసభ యూనికేమరల్ శాసనసభ దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 126 సీట్లు. అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏమిటి? మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఇవి ఈ అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అస్సాం రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు వచ్చేసి బంగ్లాదేశ్, భూటాన్. అస్సాం రాష్ట్రంలో మొత్తం శాసనసభ సీట్ల సంఖ్య 126. అలాగే అస్సాం రాష్ట్రం నుంచి లోక్సభ సీట్ల సంఖ్య 14, రాజ్యసభ సీట్ల సంఖ్య 7. సో 7 రాజ్యసభ, 7 లోక్సభ, 14. సో 7 డబల్ చేస్తే 14, రైట్? సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే గౌహతి హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఏఎస్ బొప్పన్న. కేరళ యొక్క మరయూర్ జాగరికి భౌగోళిక సూచిక ట్యాగ్ని ఇటీవల ఇవ్వడం జరిగింది. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు అని దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇటీవల ఈ కేరళ రాష్ట్రంలోని ఇదుక్కి డిస్టిక్ ఏదైతే ఉందో దీంట్లో మరయూర్ జాగరి, ఇక్కడ చేసే మరయూర్ జాగరికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మార్క్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మన భారతదేశంలో మనం చూసినట్లయితే 1999 సంవత్సరంలో ఈ ట్రిప్స్ ఒప్పందం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఈ జాగ్రఫికల్ గూడ్స్ ఇండికేటర్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి దీని ద్వారా జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ని జారీ చేయడం 1999 సంవత్సరం నుంచి మొదలుపెట్టడం జరిగింది. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అంటే ఏంటంటే, యాక్చువల్గా సాంప్రదాయంగా కానీ అలాగే భౌగోళికంగా ఒక ప్రాంతానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అలాగే ఉత్పత్తులు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి ఆ వస్తువులు, ఆ ఉత్పత్తుల్ని ఒక ప్రత్యేకమైన జాబితాలో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ ద్వారా చేర్చడం జరుగుతుంది. సో ఈ జాబితాలో ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులకి ఎలాంటి పేటెంట్స్ కూడా పొందరాదు. పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ అనేది ఈ మేధో సంపత్తికి చెందిన అంశం. సో ఈ పేటెంట్ని ఈ పేటెంట్ వ్యక్తి లేదా అలాగే పరిశోధన సంస్థలకి ఇది జారీ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క కాలపరిమితి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఏదైనా ఒక అంశం మీద మనం పేటెంట్ రైట్స్ తీసుకుంటే అవి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. సో కానీ ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ ఇచ్చిన ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఈ పేటెంట్స్ అనేది ఇవ్వకూడదు. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ జాబితా ఏదైతే ఉందో ఈ జాబితాలో ఉన్న వస్తువులు, ఆ వస్తువుల్ని ఎగుమతి చేయడం కోసంగా దానికి గుర్తించబడిన సంఘాలు కానీ సంస్థలకు మాత్రమే ఎగుమతి చేసే అధికారం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఈ పోచంపల్లి చీరలు ఏదైతే ఉన్నాయో ఈ పోచంపల్లి చీరలను ఎగుమతి చేయాలంటే ఈ పోచంపల్లి చేనేత సహకార సంఘానికి మాత్రమే ఆ అధికారం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో దానివలన వాళ్ళు పక్కన వీటిని మిస్యూజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అంటే భౌగోళిక గుర్తింపు పొందిన కొన్ని వస్తువులు కనుక మనం చూసినట్లయితే ఈ గుంటూరు జిల్లాలో ఉన్న సన్నమిర్చి కానీ అలాగే జిమ్దానీలో చీరలు కానీ, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైలీం కానీ, ధర్మవరంలో చీరలు కానీ, అలాగే నాగపూర్లో కమలా పండ్లు కానీ, వెంకటగిరిలో చీరలు కానీ, సో ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు. వెంకటగిరిలో చీరలు, అలాగే బొబ్బులి వీణ కానీ, నారాయణపేట చీరలు కానీ, గుంటూరు జిల్లాలో ఈ మంగళగిరి చేనేత చీరలు కానీ, అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు కానీ, అలాగే పావుడాలు కానీ, తిరుపతి లడ్డు కానీ, అలాగే మనం చూసినట్లయితే మెదక్ జిల్లా ఈ సిద్దిపేట దుబ్బాక ప్రాంతాల్లో ఉన్న ఈ చేనేతలు చేసిన ఈ గొల్లబామ్మ చీరలు అనే అంటారు వీటిని. సో ఈ గొల్లబామ్మ చీరలు కానీ ఇవన్నీ కూడా ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్లో చేర్చడం జరిగింది. సో వీటన్నిటిని ఆ ప్రాంతాలకి మాత్రమే ఇవి సంబంధించినవి. ఆ ప్రాంతాల నుంచి ఆ ప్రాంతాల యొక్క దీనికోసం ఒక సంఘాలు అనేవి ఉంటాయి. ఈ సంస్థలకి మాత్రమే వీటిని ఎగుమతి చేసే అధికారం అనేది ఉంటుంది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన వస్తువులు, రైట్? సో అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈ కేరళ రాష్ట్రం యొక్క ఇడుక్కి జిల్లా. సో ఇడుక్కి జిల్లాలో ది మరయూర్ జాగరి అనేది దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో దీనికి ఈ భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. సముద్ర రవాణా భద్రతకి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్న ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలాగే ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ సముద్ర రవాణా, సముద్రాల్లో షిప్పులు ఇవి ప్రయాణించేటప్పుడు మన భారతదేశం షిప్పులు, అలాగే ఈ ఫ్రెంచ్ దేశం షిప్పులు, సో వాటికి భద్రత కల్పించడం కోసంగా ఒక ఒప్పందాన్ని ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, అలాగే ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ సిఎన్ఈఎస్, ఇవి రెండు కూడా ఒప్పందాన్ని ఇటీవల బెంగళూరులో కుదుర్చుకోవడం జరిగింది, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో. సో ఇస్రో యొక్క అధిపతి అయిన ఇస్రో యొక్క చైర్మన్ కె శివన్, అలాగే
ఈ సిఎన్ఈఎస్. సో ఈ సిఎన్ఈఏ అనేది ఈ ఫ్రెంచ్ దేశం యొక్క స్పేస్ ఏజెన్సీ. సిఎన్ఈఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్. సో దీని యొక్క హెడ్ అయిన జీన్ ఎఫ్స్ లీగాల్. సో వీళ్ళిద్దరు కూడా ఈ కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో మన భారతదేశం అలాగే ఈ ఫ్రాన్స్ రెండు కూడా ఇక్కడ ముఖ్యంగా మన ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉందో, ఇండియన్ ఓషన్ రీజన్లో మనం చూసినట్లయితే ఈ ఫ్రాన్స్ దేశానికి సంబంధించి కొన్ని రీయూనియన్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికీ భద్రత కల్పించడం కోసంగా ఇక్కడ ప్రయాణించే షిప్పులు ఏవైతే ఉన్నాయో మన భారతదేశానికి సంబంధించినవి, అలాగే ఫ్రాన్స్ దేశానికి సంబంధించినవి, వాటికి భద్రత కల్పించడం కోసంగా కొన్ని లో ఎర్త్ ఆర్బిటింగ్ శాటిలైట్స్ని ఇవి లాంచ్ చేయడం జరుగుతుంది. సో వాటి ద్వారా ఆ షిప్పుల్ని మనం వాటిని ఫాలో అవడం జరుగుతుంది. సో వాటికి ఏదన్నా భద్రత లేకపోయినట్టయితే ఆ భద్రతకి సంబంధించి ముందుగా వాళ్ళకి సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసంగా ఈ ఫ్రాన్స్ దేశంతో మన భారతదేశం ఇటీవల ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైలీ ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.